హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీరు డిస్కస్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే మనకి ఏపీకి కావచ్చు తెలంగాణకు కావచ్చు చాలా మంది అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఈ యొక్క పాలసీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించి ఏమైనా ఎంట్రెన్స్ ఎగ్జామ్ బుక్స్ అనేవి ఉన్నాయా అని మనకైతే అడుగుతున్నారు కాబట్టి దాని రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ఎంట్రెన్స్ ఎగ్జామ్ బుక్స్ చెప్తాను అవి చదవడం బెటరా లేదంటే యొక్క టెన్త్ క్లాస్ సిలబస్ చదవడం బెటరా అన్న దాని గురించి కూడా నా ఒపీనియన్ చెప్తాను మీకు సజెషన్ కూడా ఇస్తాను అనమాట కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది యూస్ఫుల్ పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వచ్చినట్టు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేబీ ఇవాళ కొంచెం బిజీగా ఉంటాము అందుకని ఇవాళ మేబీ రిప్లైస్ ఇవ్వలేకపోవచ్చు వాటన్నిటిని నైట్ అయితే నేనైతే రిప్లై ఇస్తాను ఇక మెయిన్ మన టాపిక్లోకి వచ్చేసినట్టు మెయిన్గా ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ వన్ పాలీసెట్ ఉందో దానికి రిలేటెడ్గా బయట అమెజాన్లో కావచ్చు లేదు అంటే మనకు ఆ రిమైనింగ్ వెబ్సైట్స్లో కాబట్టి చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట బట్ ఇక్కడ అవి కూడా బై చేసి చదవచ్చు బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే ఎవరు కూడా వాటిని బై చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించకండి ఎందుకంటే పాలిసెట్ అన్నదానికి మనం క్రాక్ చేయడానికి జస్ట్ మీకు ఏదైతే టెన్త్ క్లాస్ సిలబస్ ఉందో వాటిని చదవడం ఎనఫ్ అనమాట ఎందుకంటే ఆ మె మెజారిటీ ఆఫ్ ది మనకు బిట్స్ కావచ్చు క్వశ్చన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఏదైతే టెన్త్ క్లాస్లో చదివారో వాటి వాటి రిలేటెడ్గానే మీకు ఈ యొక్క పాలిసెట్ ఇస్తారనమాట మరి ఈ యొక్క బుక్స్ అయితే ఉన్నాయి కదా వీటి పరిస్థితి ఏంటంటే ఇవి మెయిన్గా ఎందుకు యూజ్ అవుతాయంటే జస్ట్ ఈ యొక్క మోడల్ పేపర్ తెలుసుకోవడానికి కానీ దాంతోపాటు ఈ యొక్క జస్ట్ ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది కదా వాటి రిలేటెడ్గా మాత్రమే ఈ బుక్స్ అయితే యూజ్ అవుతాయి ఎవరైతే మెయిన్ ఈ యొక్క నైంటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఈ యొక్క టెన్త్ క్లాస్ బుక్స్ మీద పెట్టి ఏదో జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కొనాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రమే కొనండి అంతే తప్పించి హండ్రెడ్ పర్సెంట్ నేను కంప్లీట్గా ఈ యొక్క బుక్స్ మీదే డిపెండ్ అవుతాను అన్న వాళ్ళైతే జస్ట్ అయితే కొనకండి జస్ట్ మీరు ఏదైతే ఈ యొక్క మీకు టెన్త్ క్లాస్ ఉందో దాని మీద అయితే డిపెండ్ అవ్వమని అయితే సిన్సియర్గా అయితే రిక్వెస్ట్ చేస్తున్నాయి ఇక మెయిన్గా బుక్స్ ఏవే ఉన్నాయన్న దాని గురించి ఒకసారి చూసినట్టయితే మెయిన్గా మనకు టూ పబ్లికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి సియా ఇంకోటి విజేత ఇక్కడ మీరు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో ఇది సియాకి సంబంధించి పాలసీ టూ థౌసండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్ అనమాట ఇది మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది మీకు ఈజీగా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి బై చేయాలనుకున్నట్టయితే అయితే డిస్క్రిప్షన్లో ఈ యొక్క బుక్ అయితే లింక్ అయితే ఉంటుంది బ్రాకెట్లో సీఏ అని కూడా మెన్షన్ చేసి ఉంటాం దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ బుక్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీరు వెళ్ళి ఈజీగా బై అనేది చేసుకోవచ్చు అలా లేదు అనుకుంటే మనకు విజేత కాంపిటీషన్ అనే బుక్ కూడా ఉంది మనకి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీది అవైలబుల్గా ఉంది కానీ మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇంకా అయితే అక్కడ అవైలబుల్గా లేదు బట్ ఇది కూడా ప్రాక్టీస్ అనేది అనమాట జస్ట్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ చూడడానికి మాత్రమే ప్రాక్టీస్ చేయండి అంతే తప్పించి కంప్లీట్ గా డిపెండ్ అనేది అవ్వద్దు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ పాయింట్ మెయిన్ ఏంటంటే చాలామంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా మేము ఓల్డ్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలంటే బుక్స్ కొనాల్సిందేనా అని కూడా చాలా మందికి డౌట్ వస్తుంది కదా కొనక్కర్లేదు ఎందుకంటే ఈరోజు ఈ వీడియోస్ అయిపోతానే నెక్స్ట్ నెక్స్ట్ డే ఏదైతే టుమారో ఉందో అంటే టెన్త్ ఆ డేన ఖచ్చితంగా ఈ యొక్క ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఓల్డ్ పాలిసెట్ ఏవైతే పేపర్స్ ఉంటాయో వాటిని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి మేము డౌన్లోడ్ చేసి మా డ్రైవ్లో అప్లోడ్ చేసి మా డ్రైవ్ లింక్స్ మీకు అనేది ప్రొవైడ్ చేయబోతున్నాం కాబట్టి ఆ వీడియోస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎవరైతే ప్రీవియస్ కోసం వెయిట్ చేస్తుంటే ప్రీవియస్ కోసం పేపర్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళైతే జస్ట్ టెన్త్ వరకు అయితే వెయిట్ చేయండి బడ్జెట్ లేదన్న వాళ్ళు అసలు బుక్స్ కొనకండి జస్ట్ టెన్త్ క్లాస్ బుక్స్ ఎనఫ్ మీకు చూడడానికి ఒక ప్రీవియస్ పేపర్స్ అయితే ఎనఫ్ అనమాట బట్ ఏదైతే టూ కాంపిటీషన్ ఈ యొక్క సిఆ కావచ్చు విజేత కావచ్చు పబ్లికేషన్స్ ఉన్నాయి ఇందులో ఏదన్నా మీరు బై చేయొచ్చు జస్ట్ గుర్తు పెట్టుకోండి జస్ట్ ఈ బుక్స్ బై చేసి మీరు ఫైవ్ పర్సెంట్ మాత్రమే అందులో కేటాయించండి అంతే తప్పించి ఈ యొక్క ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అందులో హండ్రెడ్ పర్సెంట్ ఈ బుక్స్ మీద డిపెండ్ అవ్వకండి జస్ట్ మీ టెన్త్ క్లాస్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి దాంతోపాటు కాపీస్ ఉంటాయి కదా వాటి రిలేటెడ్గా ఫాలో అయినట్టయితే అయితే చాలా అనమాట మీకు కన్ఫామ్గా క్రాక్ చేస్తారు మంచి ర్యాంక్ వస్తుంది బట్ ఇక్కడ హై ర్యాంక్ కానీ హై స్కోర్ రావాలన్న వాళ్ళు కా ఆటోమేటిక్గా గా కాన్సెప్ట్స్ అనేవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి